వెనకాలే వస్తారా, తోడుగా ఉందా, వస్తారా, రండి విందాం. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచనం. ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత మట్టే కావచ్చు, కానీ గొంతిస్తే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. ప్రజల ఓట్లతో అందలనెక్కిన నాయకులకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశాచంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో, మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద ఒక సముద్రమే దాటావు, మరొకు మిత్రమా, మరొకు. హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రులతో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక తృటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?